అన్వై సామర్థ్యం గల ఖండాంతర క్షిపణి అగ్నిఫైను భారత్ విజయవంతంగా పరీక్షించింది ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి గురువారం తెల్లవారుజామున ఈ పరీక్షను నిర్వహించింది ఐదు కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా అగ్నిఫైకి ఉంది పదిహేడు మీటర్ల ఎత్తైన ఈ అస్త్రం అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలదు ఒకటి పాయింట్ ఐదు టన్నుల వార్హెడ్ ను మోసుకుపోగల సామర్థ్యం అగ్నిఫై సంతం చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో ఈ క్షిపణి పరీక్షను నిర్వహించడం ప్రాధాన్యం సంతరించకుంది చైనా మధ్య డాంగ్ ఫెంగ్ నలభై ఒక్క వంటి క్షిపణులు ఉన్నాయి వీటి పరిధి పన్నెండు నుంచి పదిహేను పేల కిలోమీటర్లు ఉంటుంది చైనాను దృష్టిలో పెట్టుకుని అగ్నిఫైను భారత్ రూపొందించింది ఆసియాలోని చాలా వరకు ప్రాంతాలు ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయి ఉత్తర చైనా భాగంతో పాటు ఐరోపాలోని కొన్ని ప్రాంతాలు ఈ క్షిపణి పరిధిలోకి ఉంటాయి గతేడాది అక్టోబర్లోనూ ఇలాంటి క్షిపణి పరీక్షను భారత్ నిర్వహించింది జూన్లో అగ్నిఫోర్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది అగ్నివన్ నుంచి అగ్నిఫోర్ రకం క్షిపణులు ఏడు వందల నుంచి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల మధ్య దూరాన్ని చేరుకోగలవు అగ్నిఫై డిజన్ అభివృద్ధి హైదరాబాద్లోని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ప్రయోగశాలలో జరిగింది